సిరి సినిమా ప్రొడక్షన్ నెంబర్ 2 ఇవాళ లాంచ్ అయిందండి. చాలా ఆనందంగా ఉంది. ఈవీవీస్ వచ్చినారనంట నాన్నగారి పేరు మీద ఈ సినిమా సమర్పిస్తున్నాం. మా కజిన్ అమిరాజ్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇది మీ గతంలో బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్ చేసాం, దాని తర్వాత అమిరాజ్ నేను సినిమా ప్యాకేజ్ చేసాం. ఇది మా మూడో సినిమా. సో ముచ్చటగా మూడో సినిమా హ్యాట్రిక్ కావాలని కోరుకుంటున్నాం. అండ్ వెరీ యంగ్ టీమ్ అండి. యంగ్ టీమ్ అంటే చిన్నకృష్ణ గారు. సో ఆయన అంటే దాదాపు నాకు 2 ఇయర్స్ నుంచి తెలుసు. అండ్ ఒక మంచి కథ అండి, అంటే మన విక్రమ్ రాజు గారు అని ఆయన కథ తీసుకొస్తే అది నాకు డైరెక్టర్ గారికి బాగా నచ్చింది. అండ్ డెఫినెట్గా అంటే ఇప్పుడు వరకు మేము చేసిన ఎంటర్టైన్మెంట్లో ఇప్పుడు కొత్త రకమైన ఎంటర్టైన్మెంట్ చేస్తాం. అంటే దీని మీద అంటే కథ గురించి సినిమా గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఇది జనవరి నుంచి స్టార్ట్ అవుతుందండి. సో ఇంకా ఆర్టిస్టులందరినీ అంటే దాదాపు ఈ సినిమాలో 48 మంది ఇప్పుడు లీడింగ్లో ఉన్న కమెడియన్స్ అందరూ ఉన్నారు. ఇండస్ట్రీలో ఒక ఉన్న కమెడియన్స్ అందరూ దాదాపు మొత్తం టోటల్గా 48 మెంబర్స్ యాక్టర్స్ ఉన్నారండి. అండ్ ఈ సినిమాకి శేఖర్ చంద్ర గారు నాకు బెట్టింగ్ బంగారం చేస్తారు. మీ ఇద్దరం కలిసి మళ్ళీ టీమప్ అవుతున్నాం. శేఖర్ చంద్ర గారు మ్యూజిక్ డైరెక్షన్. అండ్ మా అంటే డెఫినెట్గా మాకు ఎప్పుడు విన్నలాగున్న గౌతమ్ రాజు గారు ఈ సినిమాకి ఎడిటర్. అండ్ విజయ్ కుమార్ గారు మా మచ్చ, ఆయన ఈ సినిమా కెమెరామెన్ అండి. అండ్ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి నుంచి స్టార్ట్ అవుతుందండి. సో బై టెంటేటివ్లీ జూన్కి రిలీజ్ చేయడానికి మేము అనుకుంటున్నాం. అండ్ డెఫినెట్గా ఈ సినిమా కూడా అన్ని సినిమాల్లో నచ్చుతుందని డెఫినెట్గా ఇంకా ఎక్కువ ఎంటర్టైన్ చేస్తానని కోరుకుంటున్నాను. అండ్ డెఫినెట్గా మీ అందరు కూడా ఈ సినిమా చూసి ఆదరిస్తాను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. నా మొదటి సినిమా వీడి తేడా తర్వాత ఇది నా 2వ సినిమా. నాకు అవకాశం ఇచ్చినటువంటి అల్లన్ నరేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా గురుగారు ఈవి సత్యనారాయణ గారి సమర్పణలో సిరి సినిమా బ్యానర్లో ఈ సినిమాని నిర్మిస్తున్నారండి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అమిరాజ్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, హీరో గారు చెప్పినట్టు ఇండస్ట్రీలో ఉన్న కమెడియన్స్ అందరితో పాటు పెద్ద పెద్ద టెక్నీషియన్స్తో ఈ సినిమా భారీ తారాగణంతో తెరకెక్కుతుంది. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉంటుంది. మీరందరూ కూడా ఆస్వాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఇది మా ఫ్యామిలీ సినిమా. మా పెద్ద ఆయన ఈవీవి గారు ప్రారంభించిన ఈ సినిమా సిరి సినిమా. ఇంతకుముందు బొమ్మన బ్రదర్స్ చేశాం. మా బిగ్ బ్రదర్ రాజేష్, నరేష్, నేను, అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇందులో ఉన్నారు. అట్లాగే ఈ 2వ సినిమా మా తండ్రి సమ్మానులు ఈవీవి గారు ఆయన ఆశీస్సులతో ఆయన ఎక్కడన్నా ఆయన ఆశీస్సులు మా అందరికీ ఉంటాయి. ఆయన ఆశీస్సులతో ఈ సినిమా స్టార్ట్ చేస్తున్నాం. ఈ సమ్మర్ హాలిడేస్కి కూల్ ఎంటర్టైన్మెంట్గా ప్లాన్ చేశారు. దీన్ని చిన్నకృష్ణ గారు, నరేష్, మన విక్రమ్ రాజు గారు కథ ఇచ్చారు. ఇంకా ఇండస్ట్రీలో ఉన్న అందరు ఆర్టిస్టులు ఈ పిక్చర్లో ఉన్నారు. ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చి షూటింగ్ పూర్తి చేసుకొని సమ్మర్ హాలిడేస్కి రిలీజ్ చేస్తాం. ఇది నరేష్ కెరీర్లో, చిన్నకృష్ణ కెరీర్లో కూడా చాలా ప్రతిష్టాత్మక చిత్రం అవుతుంది. మీ అందరి సహసహకారాలతో ఈ చిత్రాన్ని ముందుకు తీసుకెళ్తాం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన నరేష్ గారికి, చిన్నకృష్ణ గారికి, అమిరాజ్ గారికి నిజంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను నరేష్ గారితో సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం తర్వాత ఈ సినిమా కథ ఇచ్చాను. సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం కంటే పెద్ద హిట్ అవుద్దని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నరేష్ గారికి, చిన్నకృష్ణ గారికి, అమిరాజ్ గారికి, విక్రమ్ రాజు గారికి అందరికీ బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని, మంచి కథ వీడి తేడా తర్వాత నరేష్ గారి కాంబినేషన్లో చిన్నకృష్ణ గారికి మంచి కథతో ఎంటర్ అవుతున్నారు, సినిమా బాగాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నేను హర్ష. నరేష్ అన్నతో లాస్ట్ ఇయర్ నాకు ఒక ఛాన్స్ వచ్చింది కానీ మిస్ అయింది. సో దిస్ ఇయర్ నేను పట్టుకున్నాను. అండ్ నాకు చాలా హ్యాపీగా ఉంది అమిరాజు సార్ ప్రొడక్షన్, సిరి ప్రొడక్షన్స్తో ఈ సినిమా చాలా మంచి సినిమా, ఇంకా ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో నా కోసం ఇది కొత్త ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ఈ జానర్లో, ఈ సెటప్లో నేను ఇప్పటివరకు సినిమా ఈ స్కేల్లో నేను చేయలేదు. సో లాస్ట్ మీరు నాకు తగిట తగిట అవును, ఇప్పుడు ప్రేమేష్ కాదల్లో మీరు చూశారు. సో ఇప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్.